శ్రీ జై సింధూర్ ఎంటర్ప్రైజెస్ వారు సగర్వంగా అందిస్తున్న అపురూప కానుక చెంచులక్ష్మి బుర్రకథ కథకులు తాటికొండ పుల్లయ్య బృందం. నరసింహస్వామి ఎక్కడ ఆ పెద్ద ఓబలమ కొండల్లో ఒకనొక దినమునాడు నరసింహుడు యాట మార్గం పోతాను సర్దిగట్టు లక్ష్మి అన్నాడు. తూర్పున బందర్లపల్లె గ్రామం వల్ల లక్ష్మీదేవిని లగ్నమాడాడు. మరి యాటా మార్గం పోత సర్దిగట్టమనగా స్వామి దేవుడవే ఎండగాసిన 1000 కోట్ల భూమికి దేవుడవు. నేలబొయ్య నల్లజీమ పైన బొయ్య పక్షి పక్షీణాం దశరక్షణం 84 కోట్ల జీవజంతువులకు దేవునివి. అటువంటి వాడికి నీకు యాటా మార్గం ఏమిటి స్వామి? ఏమీ లేదు ఆదిలక్ష్మి, అదిగో ఎరవల కొండల్లో కొంచెం యాట చేసేస్తా అని చెప్పి నరసింహస్వామి దారి పట్టాడు. నరసింహస్వామి దారి పట్టగా ఆ నరసింహస్వామి వస్తున్నాడు. నరసింహస్వామి కథ అట్లుంది. అయ్యా ఎరుమల సెంచాలు దైవామా వాళ్ళు 7000లకు గలరు. చంచుల శివాల నాయకునికి సర్వేశ్వరుని సంకల్పము చేత ఒక కుమార్తె జన్మించింది. 7000 చెంచులు 7000, 4000 చెంచులు 4000. బాసేపల్లికి పోయే దారి లోపల మాత్రం పైన కొండ మీద మాత్రంగా ఉన్నాయి గుడారం. అటువంటి కాడెప్పుడు జన్మించాదో ఆమె పేరు చెంచులక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. మరి చెంచులక్ష్మి అని పేరు పెట్టుకోగా చెంచుల శివాల నాయకుని మేనల్లుడు రామనాయుడు ఆటుగోగుల పిల్లోడు ఆడుకుంటున్నాడు. అటువంటి పిల్లవానికి మాత్రం బాలత్వమునే పెళ్లి చేస్తారయ్యా శించువాళ్ళు. ఈ చిన్నతనమునే ఈ కుమార్తెకు ఈ పిల్లవానికి బాగా వీడు జోడుంటుందని 3 సంవత్సరాల కుమార్తె శించులక్ష్మి. మరి ఇక్కడ మాత్రమనగా 7 ఏళ్ల పిల్లోడు రామనాయుడు వారిద్దరికి మాత్రం లగ్నం చేశారు. మరి లగ్నం చేశారు కదా ఈ శంచులక్ష్మి పెరుగుతున్నది. శంచులక్ష్మి అంటే ఎలాంటి అందగాడు శంచులక్ష్మి? పోను పోను పెరుగుతూ పెరుగుతూ ఆ శంచులు తినే పదార్థాలు ఏమిటయ్యా?
రంపె తేనె, జంపె తేనె, కుక్క మూతి తేనె, తెట్టె తేనె, పెద్ద పేరు అని గల తేనెని తెచ్చుకొని తాగేవాళ్ళు. మరి కముజులు, దుప్పులు, సారంగులు, మరి కుందేళ్ళు జిమకలని కొట్టుకుని మాంసాలు తినేవాళ్ళు. ఎదురు కట్టెలు కొట్టి ఎదురు బియ్యాన్ని మాత్రం వంట చేసుకుని ఆ ఎదురు భోజనం తినేవాళ్ళు. ఇప్పపు ఓ సారా ఎదురు బొంగుల్లో పోసుకొని తాగేటోళ్ళు. అటువంటి వారి ఇండ్లలో చెంచులొచ్చి మాత్రం పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు పెరుగుతూ వచ్చిందో ఏడేండ్ల కుమార్తె ఏటాలకు ఆ చెంచులొచ్చిమి. అయ్యా కుదురు సటముదా నాచిన దానా బో కులుకుతా పోతానే, చెంచులక్ష్మిని ఓడించే పాలెగాలు లేరు. ఒకనొక దినమునాడు రామనాయుడు చెంచులక్ష్మితో పరాచికం ఆడబోయాడు. షీ మామా దూరముండు అన్నది. ఏమిటే నాకు నీవు భార్యవు, చిన్నతనమునే లగ్నం ఆడాను, ఆడిండవచ్చు, ఆడపడుచుకు అడ్డుంది మామా. సరే అయినా గాని ఈ గూడెంలో నన్ను మించిన మొగోడెవుడు అన్నాడు రామనాయుడు. మగవారి వరకు ఎందుకు మామా, ఈ గూడెంలో నన్ను ఓడించుకుంటే చాలు అన్నది చెంచులక్ష్మి. అలాగనా, అయితే నీ తండ్రితో మాట్లాడి మనము మాత్రం ఏ పందానికైనా సై అన్నాడు రామనాయుడు. సై అంటే సై అని తండ్రి రామనాయ మామతో వైరము అన్నది. మీకు వైరం ఎందుకమ్మా, నా కుమార్తెని చెంచులక్ష్మిని గాను ఓడించినట్లయితే ఈ గూడెములో ఎవరే గాని ఈరోజు షికారి ఆటబోగుడు. చెంచులక్ష్మి రామనాయుడే. ఎవరు ఒక పులిని కొట్టుకొని వస్తారో వాళ్ళే మీ ఇద్దట్ల పెద్ద అని చెప్పి వారిద్దరికి విలనంబులు మాత్రం చేతికిచ్చాడు చెంచుల శివాలనాయకుడు. గద్దెక్కిన వాడు పెద్దవాడు రాజు, వాళ్ళ గూడానికంత ఎరమలకు నలమలకు పెద్దోడు. సరే అని చెప్పి ఆ అస్త్రాలు తీసుకొని మహాతల్లి చెంచులక్ష్మి అంట అదంట, మామ రోబో మామ ఓడినావు మామ, నన్ను గెలవాలేవు నన్ను గెలవాలిగా, నీ తరముగా దయ్యా అన్నాడి వా బామ. ఆ బామ చెంచితరాలు ఎదురు దెబ్బల ధనుసు అంత నీటుగా పట్టారు, నడకల పొయ్యారిసిన దాన బో నాగు టంజల దాన. రామనాయుడు ఎరమలకు పోయాడు, ఈయన నలమలకు పోయింది. నలమల లోపల మాత్రం విలనంబును ఎక్కుపెట్టి ఎదురు గుమ్ముల చాటున పొంచి చూస్తా వస్తాంది పులిరాజు లాండారు అని. ఇక్కడ చెంచులక్ష్మి వచ్చాంది. చెంచులక్ష్మి కథ అట్లుంది. దేవుడా ఓబులేశుడా, ఆ ఓబులేశుడు మాత్రం ఆయన ఏటకు వచ్చినాడా, ఏటన నాశనమా, స్త్రీ ఆటకొచ్చాడు. పోత పోతాండి అట చూసినాడు ఎవరిని, చెంచులక్ష్మిని. చెంచులక్ష్మిని చూసి చూడయ్యా పెద్దలేమన్నారు, దేవునికి గాని మానవునికి గాని, కాంతని చూచిన కనకమును చూసిన బ్రహ్మదేవునికి బుట్టు రిమ్మతెగులు, పిల్లోనికి బుట్టు పితుర్రోగం, ముసిలోనికి బుట్టు వణుకుడ జడ్యం, అట్లాగా స్వామికి ఓబులేశునికి పుట్టిందంట జలకర రోగం పులకరిచ్చింది. ఆ చెంచులక్ష్మిని చూసేటాలకు, ఆ చెంచులక్ష్మిని చూసి ఓబులేశుడు గెర్రం తిరిగి దబ్బునమన్నాడు కింద. అయ్యయ్యో పరమేశ్వర అని ఏడు గడిగలకు తన మూర్చ తను తెప్పరిల్లుకొని లెచ్చుస్తే చెంచురాలు. చెంచీతని చూసి స్వామి అంటా అంట,
కులము తక్కువ ఇంట్లో కలిగిన బో చక్కగా ఉన్నది ఈ పడుసు. చెట్టు చేమ రాయి రప్ప అనేది కనపరాక, కాంత మోహంబు చేత కనులు కనపరాక, వచ్చి చూస్తే పొదలసాటన కొడతాంది, సెంచుల చిమి జింకల కొట్టింది, కుందేళ్ళ కొడతాంది, అనేకమైన పురుల కొరకు ఎతుకులాడుతాంది. ఓబులేశుడి ఆకారంతో పోతే చిన్నది నన్ను తగలించాలి తగలి అని చూడయ్యా, ఓబులేశుడి అంతటి మోసగాడు వినదయ్యా మాయాకాడు. ముసలి విర్ధా ఊతకట్టి చేత పట్టుకున్నాను లెక్క, నెత్తిన మాత్రం ఒక జానుడు పీక జుట్టు పెట్టుకున్నాడు, 9 పోగుల జంజం, పంచాంగం కట్ట సంకలం. ఆ ఓబులేశుడు వణుక్కుంటా వణుక్కుంటా వస్తున్నాడు. ఆ నత్తనడి దారిలో బాసపల్లికి పోయే దారి లోపల పడిపోయినాడు ఆ అడవిలో. అడవి లోపల పడిపోయి ఓయమ్మా ఓనాయనా ఓయ్యా అని మూలుగుతున్నాడయ్యా ఓబులేశుడు. ఓబులేశుడు మూలుగుతుండంగా సెంచుల చివిని చూసి స్వామి అంట అంట, ఓదావన్నా పోతా పూసిన ధానా నేను ముసలోడనున్నాను. ఆ దావన పోతాడ ముసిలోని పడిపోయిన బామ కింద వన్నా బామ నేను పైకి లెయ్యాలి అను, నన్ను రెత్తన్న పట్టాలే నన్ను పైకన్న లేపాలే. ఓబులేశుడేమనుకున్నారు, రెట్టబట్టనట పైకెత్తితే సాలే, చేయి చేయి తగిలితే సాలనుకుంటున్నాడు పాపం. అయ్యయ్యో ముసలివాడే పాపం, ధరణి మీద పన్నాడని చెంచురాలు. వెంటనే ఆ ఇలనంబుని తీసి పొదిలేసుకొని ఎదురు దెబ్బల ధనస్సును ఒక చేత పట్టుకొని పరుగు పరుగు నాచి, స్వామి లే స్వామి, అయ్యయ్యో కింద పన్నావు కదా స్వామి, నువ్వు ఎక్కడికి పోవాలి స్వామి, ఎక్కడికా, నేను ఎక్కడుంటే అక్కడనే. అయ్యయ్యో యా ఊరు స్వామి, నా ఊరా, నా ఊరు నువ్వు కనిపెట్టలేవు, అందు కలదు ఇందు లేదని సందేహమే వలదు నా ఊరు అన్నాడు. యో ముసలడా ఏం నట మాట్లాడుతున్నావే, ఏమున్నది బామారొంతలు ఎట్టబట్టి పైకెత్తే. ఒక అమ్మా అనడు, ఏమక్కా అనడు, ముసలోన్ని లేయే బామా రెట్టబట్టి పైకెత్తే, ఏ బామా అని పిలుస్తాడే ముసలోడు. ఏమయ్యా ముసలివాడవు కదా స్వామి, ఎందు మాట్లాడేది నువ్వు, ఏం మాట్లాడితే ఏమున్నది లేవే, ముసలివాడని కింద పన్నాను రెట్టబట్టి పైకెత్తమంటున్నాను, తప్పున్నదేమే శంచురాలా. ఎవరికి పోవాలి స్వామి నువ్వు, అద్దద్ద కింద ఉంది చూడు దిగవన, ఆ దిగువలో లేక పోలామని సరళేమని శంచురాలు చిన్నగా రెట్టబట్టి పైకెత్తయ్యా. పైకెత్తడాలకు నరసింహస్వామికి ఎట్టున్నాడు స్వామి, ముక్కుల్లో సీమిడి కారతాంది, కండ్లల్లో పుసులు దొన్నాయి, కంకెడు కంకెడు ఉన్నాయి, ఆ గడ్డం అంతా పెరిగిపోయింది, ఊబం ఉన్నట్టు ముసలి తాప్ చిన్నగా పైకి లేచి, బామ అధికమా చక్కని దానాలే ఎంత ఉండాలి, చిన్న కొడు కన్న బుడి సంభము కాడ, చిన్న
నిన్న ఉయ్యాల నడతాడు. గూడాల సంతూర చిన్న గుడి చెన్న వేసాను. ఓ భామరు ఓ భామ ఓ కురు సట్టముదాన నడుము ముయ్యర్రాన ఓ నాగు తండలదాన చక్కగా ఉన్నావు సంచల్ల పిల్ల పెళ్ళి అన్నవాడాను. ఇడి ఎక్కడి ముసలోడమ్మా బామా పెళ్లి చేసుకోయి అంటాడు, ఓమలం బలాంప అంటాడు, ఉట్ల సమ్మం కాడు పిల్లోడు పుడితే ఉయ్యాలొచ్చా అంటాడు. అయ్యయ్యో పరమేశ్వరా, ఈ ముసలోడు చూస్తువా, నేను వచ్చింది సికారి ఆట మార్గం వచ్చిన ఆట మార్గం వచ్చిందా అని చూసి నన్ను పట్టుకున్నాడే అని సెన్సురాలు అంటాడంట. పడుసుదాన్ని పట్టుకొని ముసలోడవే స్వామి, నీవు సిగ్గన్నాలే అని చెప్పి ఏదో ముసలోడు తమాషగా అంటాడలే అనుకోయింది పాపం ఆ శంసులక్ష్మి. అంటాదంట శంసులక్ష్మి స్వామి, నీకు పొద్దాడబోదయ్యా పొద్దాడబోదయ్యా, నీకు నిదురాడ రాధయ్యా, నిన్ను యా తల్లి కన్నాది, నువ్వు పో నల్లగున్నావు ఆ నల్ల నల్లని వాడ, చూడు నా మాదు గలవాడ, నీ ముక్కుల్లో చీమీడి నీ కళ్ళల్లో ఊసూలు, నువ్వు పెళ్లి పెళ్ళంటావు నాగు బాబు నన్న దేవుడా, నిన్ను అట్లనే కాటయ్యా. యాయమ్మగన్న స్వామి, నీ కండ్లలో ఊసులు, నీ ముక్కుల్లో సీమిడి, నల్లగా ఉన్నావు పో నల్ల తోడా, పెళ్లి అంటాండ ఇరుగోళ్ళు పొరుగోళ్ళు చూస్తే నాకు లేనిపోని నిందెలొస్తాయి స్వామి. ఓ మాయకాడా, నన్ను వదిలిపెట్టు స్వామి, ఇన్ని మాటలు మాట్లాడింది కాక నన్ను ఇసిపెట్టమంటావు మళ్ళా ఏమన్నావు? పాములు నన్ను ఒరకాలనా? నాగు పాములు, నల్లదాసులు, జర్రిపోతులు, ఇటువంటి పాములు తేళ్ళు నన్ను కొరికి నన్ను సచిపోనని కోరుతున్నావు కదా నీ శంసురాలా, చూడు చూడవే నా మహిమ చూపుతా అని చెప్పి దేవుడు నరసింహస్వామి అంటాడు. నాగు పాముల బట్టి నరసింహ పో నడుము డాబులు చేశా, నాగు పాముని బట్టి నడుము డాబు చేసి ఇచ్చినాడు శంసులక్ష్మికి. పసిరిగ పాములు ఆ పచ్చల హారాలు ఆ జర్రి పోతుల బట్టి జడల పిల్లాలు ఆ స్వాధీన చేశాను ఆ తేలు పిల్లల బట్టి శంపకు వైద్యర దైవామ ఒక్క చారుడు పక్క తిరుడు చేశా. నల్లటి వాడైన దేవుడే చేతికి దొరకన్న దొరుకాడు, ముసలోడా నేను పులిని కొట్టాలి, మా నేన మామ కొట్టుకొని పోయను ఇయ్యము, నేను ఇప్పుడు పులిని కొట్టకపోతే ఓడిపోతానయ్యా. ముసలోడా పులే, ఏది ఆ ఎదురు దెబ్బల దనుసిట్లి? మానవుడా ఆయన నరుడు కాదు కదా. సాష్టాత్ర శ్రీమన్నారాయణ మూర్తి నరసింహస్వామి, కోటి వేల క్షేత్రములు తిరిగిన ఒకటే, అభోవిలము దర్శించిన ఒకటే అన్నారు కదలు. అంతటి గొప్ప క్షేత్రం అంట, కోటి వేల దివ్య క్షేత్రాల కంటే అభోబిలం ఒర్రి ముళ్ళంత ఎక్కువైనదట. అటువంటి అభోబిలేసుడు ఎప్పుడైతే అన్నాడో ఎదురు దెబ్బల ధనుసు ఇచ్చింది ఎందుకు ఈ ముసలోడు కొడతాడు చూచామని,
ఆయన కొట్టాలనా పరంధాము. ఆ పరంధాముడు శ్రీమన్నారాయణమూర్తి. రామ 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 కోదండ పాలి రామ చూపి ఒక చేత మాత్రమునగా కదా ఆ శ్రీమన్నారాయణ ఆకారంబును చూపి వ్యగ్ర పులులని 12 పులులను పండబెట్టినాడట్నే. శంసులక్ష్మికి ఆకారం కనపడతాండే, కొండలు కొండలు తాకులాన్నట్లుంది, ఆకాశము ఘనభీతి చెందినట్లుగా ఉంది, భూదేవతంతా గడబడంకినట్లుగా ఉంది. చూస్తే 12 ఉన్నాయి పులులు. శంసులక్ష్మి అదిగో నీకు ఎన్ని కావాలి అన్ని తీసుకున్నా. యాడ తెచ్చినావు స్వామి ముసలోడ దీనని? యానోసారి తెచ్చిన అని ఇద్దరు మాట్లాడుతుండగా చిన్నప్పుడు లగ్నం చేసుకున్నాడు చూడు మేనమామ. పొదల సాటున ఉండి దైవామ భలే పొంచైన చూశాను. దేవుడా ఎంత పని చేసి స్వామి, మా మేనమామ నువ్వు నేను మాట్లాడితే బాగా ఇన్నాడు. నీ దావని ఇప్పుడు నువ్వు బాసేపల్లికి పోతావో లేక ఓబలం పోతావో. ఇప్పుడు నేను ఇంటికి పోయినాల నుంచి స్వామి గూడెములో ఉండకుండా మా కులములో కులయ్యలేస్తారు, గూడాల్లో గుడిసె ఉండకుండా పెరికేస్తారు. ఎంత పనిచేచ్చి స్వామి. బామా సెన్సురాల, నేను పేదలకు దేవుణ్ణి, పెన్నోబులేసుని, రానాటకు దాసుని, సంక్రాంతి పండగ నాడు నేను కిందికి దిగినానంటే ఓబలం, శివరాత్రి పండగ వరకు మాత్రమనగా ఊరు ఊరు పల్లె పల్లె భిక్షం ఎత్తుకుంటా పోతా, మళ్ళీ శివరాత్రికి వచ్చి కొండ చేరతా. అటువంటి పేదలకు నేను దేవుణ్ణి నిన్ను మోసం ఎందుకు చేస్తా బామా? భయపడా, నువ్వు ముందు బాగా వెనకొస్తా అన్నాడు. ఏమో స్వామి, ఏం చేస్తావో స్వామి నన్ను. అప్పటికి శంచులక్ష్మికి నరసింహస్వామికి ఎలాంటి అందిక పొందిక లేదు. ఏది మాటల వరకే మాట్లాడుతున్నారు. ఆ దేవుడు ఓబిలేసుడు చూడు, నమ్మిన వాళ్ళ పాలట దేవుడు. శంచులక్ష్మిని ఆరు పెడుదురో పోరు పెడుదురో ఏం చేస్తురో అని చెప్పి ఆ నరసింహస్వామి ఏం చేశాడయ్యా? అయ్యా ఎంతనే వైతే నా దేవుడా నెమిలి రూపం దాల్చాను. నెమిలి నెమిలి ఆకారం. ఆ నెమిలి రూపము చేత నరసింహ గూడములో వాడాను. ఆ
రెండు ఒక్క చేతులు జోడించి మ్రక్కింది. శరణు శరణు తండ్రి ఇంటా బాబో నన్ను గన్న తండ్రి ఇదే. శరణు శరణు తండ్రి తండ్రి శంసుల శివాల నాయక, నా ఎందునేమి తప్పు లేదు. 12 పుల్ల కొట్టినా, మా మామ రామనాయుడు నన్ను గెలవలేక నా మీద లేనిపోని నిందలు మాత్రం పెడుతున్నాడు. ఏమన్నావే శంసురాల, అసత్యం ఆడరాదు. ఎందుకు ఆడతావు అసత్యం? నువ్వు దావలో ముసలితో నువ్వు మాట్లాడినావా లేదా? అంటే తండ్రి, ముసలివాడు పాపం కింద పడిపోయినాడు, పైకి లేవలేకుంటే రెట్టబట్టి లేపినా గోస్వామి అంటే వెళ్ళిపోతున్నానమ్మా అని పోయినాడు. అంతేకాని ఇంకంతకు తప్పి నేనేం చేసింది? చేసిన తప్పేముందంటావు? నువ్వు చేసిన తప్పు లేదా? ఓ బాబ సంచీత, ఓ బాబ సంచీత, పిల్లరో సంచీత, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకుని ఎమ్మడి బల్లె, నేను ఇన్లేదా అన్నాడు. నన్ను నమ్మలేదు కదా స్వామి నరసింహస్వామి. చూసే నరసింహుడు, ఓహో ఇంత గట్టి భద్రంగా అడుగుతున్నావా? నెమిలి రూపములో ఉండ నరసింహస్వామి ఆ నెమిలి ఆకారంతో అట్నే మునింటే సరిపోయినది నరసింహయ్య. ఆమె కోర కొప్పు మీద దైబామా ఒక్క కోగెలై కొలువైన దీరా, కోగెల రూపముతో స్వామి నరసింహుడు ఆ నరసింహుడి తీరా ఆ రామనాయుడు గలదు ఆ కొప్పు పై నుండి అడి ఆ కోకెలని చూశాను. అదుగో నాకు రుజువు దొరికింది, నీ కోర కొప్పు మీద కోకెల ఉంది తీసుకుంద భార్య అన్నాడు. కొప్పు మీదనా? నా కొప్పు మీద కోకెల ఉంటే నువ్వే తీసుకో మామ అన్నాడు. ఏమయ్యా మాయా, దేవుడా నరసింహయ్య ధర్మం కాదు స్వామి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో స్వామి, నువ్వు భయపడా నేను ఫోన్ అని రామనాయుడు, ఏది నీ కూర కొప్ప మీద ఉంది చూడు అని దగ్గరికి వచ్చేటాలకు నరసింహస్వామి ఏమైపోయినాడయ్యా? అయ్యా కొప్పులో అయితే నా దేవుడు మళ్ళీ ఐక్యంబు వాయాడు, ఆ కొప్పులోనే ఐక్యమైపోయినాడు. బామ ఒద్దికతో వచ్చిన నేను వద్దంటే పోను, నేను కోరికతో వచ్చిన నువ్వు కాదంటే పోనే, రామనాయుని మాట విని శంసురాల, ఓ బామరో ఓ బామ ఎలా భయపడతావు, నీ పక్కనే ఉన్నాను, నీ కుచ్చ చెరుగుల మీద నేను కొలువైన ఉన్నాను, నువ్వు అదరద్దు దదరద్దు బామ శంచిదరాల. స్వామి
దర్శనం వచ్చి నువ్వు సత్యమాదాని వీచిన దానా అగ్నిగుండముల దుంకావే ఇనవే బామయాలాడి ఓ మాయల మారి సంచులక్ష్మి నీవంత సత్యాత్తురాలవైతే ఇక్కడ కట్టె పుల్లలు లేకుండా మానవులు తీయకుండా గుండం ఏర్పడాలి. ఆ గుండములు మాత్రమే కట్టెలు లేకుండా అగ్ని పెట్టకుండా మంట మండాలి. ఆ మంట లోపల నువ్వు దుంకి మూడు దోసిలు అగ్గి బయట చెరుగు కొంగున మూట కట్టుకొని వచ్చిన వెడల అప్పటికేమో చూద్దాము అన్నారు. అంటే సెన్సులొచ్చింది చూసే మానవులు తోగకుండా గుండం ఏర్పడుతుందా, మరి పుల్లలు లేకుండా అగ్ని పెట్టకుండా అదే ఎలా రగులుకుంటుందబ్బా, ఇంత పని ఎవరు చేసినారంటావ్? చేసిందంతా నల్లటి స్వామి కదా చేసింది. నిన్ను నమ్ముది నమ్ముది బబులేసా నన్ను కాపాడమన్నాది. నిన్ను నమ్ముది కదా స్వామి, ఎంత మోసం స్వామి ఇది. నల్ల నల్లని వాడ నామాలు గలవాడా తండ్రి, ఇప్పుడు నిన్ను నమ్మి ఈ మానవులు తోక్కుండా అగ్గికుండా అమ్మడాలి. ఇదిగో మానవుడు అగ్ని పెట్టకుండానే అగ్ని కుమిలి కాలాలి. నేను పెట్టుకున్న కుంకుమ పేడెత్తకూడదంట, నా తల వెంటుకలు కమరకూడదంట, నేను కట్టిన చీర కాలకూడదంట. నేను లోపల గుండములకి దిగి మళ్ళీ మూడు దోసిల అగ్నిని మూట కట్టుకొని రావాలంట స్వామి ఓబులేశుడా. ఎక్కడుండవే మాయాగాడా అని మహాతల్లి శంసులక్ష్మి నల్లా నల్లని వాడా ఓ నామాల వాడా అని ఎప్పుడైతే నరసింహస్వామిని వేడిందో స్వామి అంట అంట భయమేళ ఉన్నది శంసుల పిల్ల నీరైనా ఉన్నారు. మానవులు తోగకుండా గుండం ఏర్పడింది. అగ్నిదేవా, నేను నరసింహస్వామిని పిలుస్తాండ. మానవులు అగ్ని పెట్టకుండా ఏది భూమిన ఉన్న మంట ఆకాశం మిన్నంటూ అన్నాడు. చూడయ్యా పరంధాముని మాట కాదంటారా, అయినా కాని ఏడు మంది వారనదమ్ము అవ్వబులేశుడు, మరి తిరుమల కొండల ఉన్న శ్రీనివాసులు, పెంచల నరసింహయ్య, ఆ కదిరి నరసింహయ్య, కనమద్దులు ఏటి ఆ అనేకమైన మాత్రమనగా ఏడు మంది అన్నదమ్ములు. తమ్ములారా నా మాట వినరా రామ. ఆ మాట అంటానే అగ్నిదేవుడు అగ్నిజ్వాలం భూమి నుండి మంట ఆకాశం మిన్నంటుతాంది దగాధూలిగా. ఆ మంటను చూసింది ఎవరు శంసులక్ష్మి. ఓయమ్మా బయటుంటేనే ఇంత షాకుందే, ఇంకా లోపలికి దిగితే బతుకుతామా?
ఎవడా నరసింహస్వామి, ధైర్యం రాలేదు స్వామి. ఇక్కడికి ఇంత శాకుంది, లోపలికి పోతే అయినా కానీ నిన్నేమో అంటుకోయింది నిజమే, నిన్ను ముట్టుకోయింది నిజమే. నేను అగ్ని లోపల మాత్రం కాలకుండా ఉంటానా స్వామి? అసత్యమే కానిది సత్యం ఉందే. నీకెందు నాకు ఎండగాసిన ఈ కోట్ల భూమికి దేవుణ్ణి, నీకు దేవుణ్ణి భయపడా. మూడు చుట్టూ గుండము చుట్టూ పరదచ్చందిరు, గుండానికి నమస్కారం చేసుకుని గోయిందా వదిలేసుకుని గోయిందా నుంకు లోపలికి అన్నాడు. సర్లే స్వామి అని చెప్పి చెంచు లక్ష్మి తెల్లటి చీర, తెల్లటి వెలిక, తలకురులు విదలగొట్టి మూడు చుట్టుకారాలు గోయిందా వదిలేసుని గోయిందా అని మూడు తూర్లు గోవింద పెట్టి గోవిందాడు. ఒక్క చిలుక రూపము చేత దేవుడు అగ్ని గుండముల తుమికాను. స్వామి గుడి తుమికిరాడు అగ్ని గుండంలో. దేవుడు నరసింహస్వామి చిలుక రూపంతో గుండెలో ఆ గుండములో ఎప్పుడు దుంకినాడు, దుంకి మూడు దోసిల అగ్ని స్వామి పైట చెరు కొంగున కట్టే కట్టి బామా సెంచురాల ఇంకా నన్న నన్ను నమ్మినావేమే సెంచిదా. గుండములోనే మాట్లాడతారు సెంచురాలు ఆ ఓవులేశుడు. ఇంకా నన్న నన్ను నమ్మినావా సెంచులక్ష్మి? స్వామి యాన్నమ్ముదు స్వామి, ఎండగాసిన ఈ కోట్ల భూమికి దేవుని నాయటోళ్ళు ఎంతమంది ఉండరు నీకు? మరి అంతమందిలో నన్ను మాత్రమనగా ఇప్పుడు అక్కడకు బామా చెంచిత బామా చెంచిత అంటా అండవు. నన్ను మించిన అందగాలు నీకు ఎంతమంది ఉన్నారు? దేవుడు అబద్ధం ఆడతాడంట స్వామి సాక్షిగా భూమి సాక్షిగా, నువ్వు తప్ప నాకెవ్వరు లేరన్నాడు. అక్కడ ఓలను ఎవరు విడిచిపెట్టి వచ్చినాడు? పెద్ద భార్య లక్ష్మీదేవి విడిచిపెట్టి వచ్చినాడు. స్వామి అబద్ధం ఆడతాడావు స్వామి, అపసత్యం ఏ రోజు నేను ఆడను. దేవుణ్ణి అబద్ధం ఆడతానా శంసులక్ష్మి? బా సత్యం నిజమే ఉంటుంది అనుకున్నా. అయితే దీంట్లో ఒక్క చిన్న విషయం స్వామి, నీవు నీసువారం స్వామి, చేపలు తింటాం, ఎండ్రగిత్తలు తింటాం, మరి మాంసం తింటాం, ఉడత పిల్లలా తింటాం, సర్వముది నేను నీసు జాతి వాడలేం కదా స్వామి, నీసు తింటావా? బామ ఒట్టి చేపల కూర చంచిదా బో వైరుగా, ఒట్టి చేపల కూర భలే వైరుగా ఉంటది, అట్లా పచ్చి చేపల కూర ఓ ప్రాప్తంగా తింటాది ఓ బామ, ఆ మామ సంబై తీర్చిన దాన భలే ఋతువుగా ఉంటాది, ఆ నీసు నీ సంతావు ఆ నీ సక్కడున్నది ఓ బామ, ఆ కౌసు కౌసంతావు నీసుంది చెంచిత. వట్టి చేపల కూర వైలుగా తింటాను, పచ్చి చేపల కూర బో ప్రాప్తంగా ఉంటుంది, మామసము భలే రుచిగా ఉంటుంది, నీసు కౌసు సర్వము నేనేను అన్నాడు. ఏమో స్వామి మోసం చేయకు స్వామి, నమ్మిన దానికి నువ్వు నమ్మిన దానికి నేను మోసము చెయ్యను. నాయనా వరుణదేవ, ఈ కొండల మీద ఎక్కడే గాని వర్షము లేకుండా ఈ అగ్నిగుండం మీదనే దట్టించి వేణుగ తొండంబు లావు చేత ఒక్కొక్క చినుకు వర్షం కానివన్నాడు. పరందాముడయ్యా ఏం మానవడా, ఆ ఎప్పుడైతే మాత్రం ఓబులేశుడు చెప్పాడో వర్షము రామ 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 ఉలాబు చేత
అందం పొలపగట్టి పారుతానాయి నీళ్ళు. అప్పటికి సూజా జనులంతా చెంచులచ్చి మాత్రమనగా ముత్యములాంటి మనసు కలిగింది. ఎలాంటి తప్పుడు పనులు లేవు చెంచులచ్చి అనుకున్నారు. ఇక అంతటితో చెంచులచ్చి ఒక్కతే వచ్చింటే యాతంటా ఉండేది కాదు. నరసింహస్వామి చూశారు, ఎన్నాళ్ళంట ఉండాల దొంగతనంగా, ఏ పొద్దైనా దొంగేం బయటపడాల్సిందే కదా అని సెన్సులచ్చి మాత్రమనగా చేయి పట్టుకొని దేవుడు నరసింహస్వామి అగ్నిగుండంలో నుంచి అతడు వీరుడైతే అగ్నిగుండం చిన్నతనమున పెండ్లి ఆడిన భార్యని అటువంటి దానిపైన కన్నేసి చేయబట్టుకుని వస్తుండవు కదా స్వామి నరసింహస్వామి. అయినా నువ్వు దేవుడమైతే మళ్ళీ మాట్లాడతా, నన్ను నువ్వు వధించడమా నిన్ను నేను వధించడమా అన్నాడు రామనాయుడు. రామనాయుడు జరుగు కథ చరిత్రలో తెలుస్తుంది, అయినా కానీ ఇప్పుడు నన్ను వధించాలంటున్నావు, నీకు ముక్తి మోక్షం ఇస్తాను కాదంటే ఇట్టాటి కాంతుల్ని మాత్రమనగా ఎంతమందిని కోరుకున్నా నీకు లగ్నం చేస్తాను. ఈనవయ్యా మోసకాడా, చచ్చేది మేలు కాని నిన్ను చేయి చాచి అడుక్కోవడమా, వీరుడవైతే కత్తిపట్టు అని అనేటాలకు శంచురాలా బాణాలు తగలొచ్చు నా ఈపుల సాటునుండు అని శంచురాల్ని ఈపుల సాటున పెట్టుకొని చూడయ్యా ఒక్క కాంత కొరకు నరసింహస్వామి రణయుద్ధానికి దిడుకున్నాడు. పట్టరాజేవుడు దైవమ బల ధనుసైల మధ్యాను మాకు అపకీర్తి ఆయ, మా కులములో మాకు అపకీర్తి ఆయని చెప్పి ప్రతి ఒక్కరు ధనుసు పట్టారు. స్వామి రణభూమిలో నిలబడి వాళ్ళు వేసిన బాణాలు బాణ వర్షమై కురిసినట్లుగా ఉంది. చూశాడు నరసింహస్వామి దాన్లని శరీరం పైన చింతాకంత దెబ్బ తగలకుండా స్వామి మహిమ చేత అయిపోయింది ఎంగా ఉంది అని అయినా మీ యుద్ధం అని అడుగుతున్నాడు పబ్లిక్ గా నరసింహయ్య. పెదబోబులేసుడు అడుగుతా అంటే చెంచుల శివాల నాయకుడుండి స్వామి ఎంత మోసం చేస్తివి స్వామి, మా గూడెముల మాకు ఇలవ లేకుండా బాగదయ్యా పొరపాటు పడుతున్నావు. ఇదిగో ఈ రానాట రాజ్యమంతా నీకు, మాన్యం కింద ఇస్తాండ తీసుకోండి, ముందు పూజ మీదే, ముందు మాత్రం నలమల చెంచులు రావాలా నాకు పల్లెమేయాలా గోయిందానాలా ఏటలు గోయాలా నన్ను నెత్తాలి. ఇంతటి ఓబులేసు గోయింద స్వామిని కోరుకున్నప్పుడు మీకెందుకంత ఆక్షేపణ అన్నాడు నరసింహస్వామి. లేదు స్వామి నిన్ను వదిలేదానికి వీలు కాదు అని చెప్పి యుద్ధ భూమిలో ఎప్పుడు నిలబడి బాణాలు వదులుతున్నారు దేవుడు నరసింహయ్యా రామ 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 తగలకుండా
గరణాస్త్రాన్ని ప్రయోగించాడు. సుర 13 కోట్ల దేవతలు సూర్య చంద్రాది లక్షదిప్పాలకులు గదగదగదగదగద ఉనికినారంట పరంధాముడు బాణం వదిలేటప్పుడు. రామనాయనికి ఎప్పుడు బాణము తగిలిందో వివరమ్మున. గోవింద ఓబులేసుని గోవింద గోవింద అన్నాడు. షాబాస్, నా భక్తుడు నన్నడక్క ఎవరిని అడుగుతాడు? రామనాయుడు నీవే, నేను నేనే నువ్వు అని చెప్పి రామనాయని జీవితాన్ని మాత్రమునగా తనలేకే చేర్చుకున్నాడు నరసింహస్వామి. ఎప్పుడు తనలేకి చేర్చుకున్నాడో, మేము నీసోళ్ళం, మా ఇంట్లో పిల్లని చేసుకున్నావు, మా గూడెంలో గురి చేసుకో, చిత్తం వేసుకుంటాం నాయన. ఇదో మేము కోళ్ళం కోస్తాం, కొండ కూరలను కోస్తాం, కొండ తొడేళ్ళని కొడతాం, ఉర్తలు తెచ్చాం, అన్ని తినాను. ఆ విధంగా నేనైనా, అయినా నన్ను ఎందుకు పరీక్షిస్తారు? ముందు పూజ మీది, వెనక పూజ మాత్రమనగా ప్రతిమ వాళ్ళది. మీరు సంకురాత్రి పండగ దినమునాడు నేను ఓవలం కిందికి దిగుతా, మీ బిడ్డని నా పక్కలో పెట్టుకుని దిగుతా. ఓవలం దిగేటప్పుడు సారా సీరా మీరు తీసుకురావాలి, పసుపు కుంకుమ అలంకరించాలి. మీకు మాత్రమేగా నేను బాసేపల్లె, రుద్రవరం, ఆర్లగడ్డ, మరి సింతకుంట్ల, కొండిపల్లె, ఈ గ్రామాలన్నీ మీకు మాన్యం కింద ఇచ్చిన. మీరు లేని మాత్రం ఆ పూజ జరగదు, నన్ను ఎవరు ఎత్తలేరు అని చెప్పి ఓబులేశుడు వాళ్ళకు వాగ్దానం చేసి పట్ట రాయించాడు. ఈనాటికి కూడా వాళ్ళు వస్తేనే పూజ, లేకపోతే జరగదు. ఓబులేశుడు కొండ కిందికి దిగడానికే హరకత్ లేదు. నలమల సెంచులు, ఎరమల సెంచులు, అయ్యా ఆ విధంగా సెంచులు వచ్చిన మాత్రమేగా ఎప్పుడైతే తీసుకున్నాడో, ఈయన నాకు పెళ్లి లేదని చెప్పినాడు కదా, సెంచురాలా, ఆ పైకి కొండ మీద ఇవ్వదంపా అని చెప్పి సెంచీతరాల్ని దోలుకొని ఎక్కడికి వస్తున్నాడు ఆ దేవుడు. ఓబులేశుడైతే నా అయ్యమ్మలోని బాల్కాడి నుంచి అబ్బాయి కాడికి వచ్చేస్తానేమో, భలే ఒంటరిగా వండాడు. ఆ కొండేటి బ్రాహ్మణుడు దైవమా, భలే ఒంటరిగా వండాడు. ఆ పామ చంచుదరాలు వర్తమానమా, లక్ష్మికి వైతేను తెలిసా. ఆది లక్ష్మీదేవికి ఎవరు చెప్పాడు? నార్థమామనుందుడు చెప్పాడు. ఇంకేముంది తల్లి, నీసువాళ్ళని పెళ్లి చేసుకొని వస్తున్నాడు నరసింహస్వామి. నీసువాళ్ళని పెళ్లి చేసుకుని వస్తాడా? దేవుడు అని మర్యాద ఇచ్చాడు, ఎట్లొచ్చాడో దేవాలయంలోకి రాని, ఆ స్వామి పడే పాటు చూపిస్తాను అని చెప్పి ఆది లక్ష్మీదేవమ్మ వాకిట్లోనే పొంచుకొని కూర్చోయిందంట. చూడకపోదునా, పరమేశ్వరా నన్ను బ్రతకనివ్వదే. చంచురాలా, నువ్విక్కడ భోజనం తయారు చేస్తుండు, పల్లెనేంది భోంచేయరాదు, నేను ఇప్పుడే ఆ కొండదాంక పోయేస్తా, ప్రహ్లాదుని పేటుదాంక పోయేస్తా అని చెప్పి దేవుడు నరసింహస్వామి మాత్రం ప్రయాణమైనాడు. ఎక్కడికి? పెద్ద భార్య లక్ష్మీదేవి దగ్గరికి. పెద్ద భార్య లక్ష్మీదేవి దగ్గరికి పెట్టాలక లక్ష్మీదేవమ్మ, ఇంగ వస్తాడు స్వామి, ఇంగొస్తాడు స్వామి, ఆడొస్తాడు, ఇంగ వస్తాడు స్వామి, ఇంగ వస్తాడు స్వామి అని చెప్పి దిక్కు తెలియక స్వామి మీద ఒక పాట పాడతాంది అంట లక్ష్మీదేవమ్మ. ఏం పాట పాడతాంది? స్వామి అయ్యా తాళాలు కొట్టేటిరా, బొమ్మలు పాటలే సాధించానా, ఓ స్వామి పాటలే సాధించానా. స్వామి నువ్వు లేని ఓబలము చీకటి అయిపోయింది, ఆడేటి బొమ్మలు అల్లే,
పాడేటి బొమ్మలు పాళ్ళ ఈనాటిగా నాటికి ఓబలములో మాత్రమేనగా చూడండి. ఇది చరిత్ర, జరిగిన చరిత్ర కథ కాదు. అయ్యా, ఓబులేశుడు ఉన్నప్పుడు తాళాలు కొట్టే బొమ్మలు, మద్యంలు కొట్టేటివి, డ్యాన్స్ చేసేటివి బొమ్మలన్నీ ఉన్నాయి ఒక్కొక్క స్తంభానికి. బొమ్మలు ఈ పొద్దు ఏం చేశారంటే ఆ విధంగానే రద్దు చేస్తా ఉంటే దాళ్లకు ముక్కులు ముఖాలు పగలగొట్టారు. అప్పటి నుంచి ఆ రద్దు లేదు ఎక్కడ ఓబలము లోపల. ఆ బొమ్మల నీల వల్ల కాశిరెడ్డి నాయననే స్వాముల వారు దానిలో ఉండే శక్తినంతా లాగేశాడు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. మరి ఆ విధంగా ఓబులేశుడా గోవిందా, ఓబులేశుడా గోవిందా అంటాంది ఇక్కడెవరు, ఆదిలక్ష్మమ్మ. ఆదిలక్ష్మమ్మ ఎప్పుడంటాందో, పరమాత్మ నన్నేమో కలవరిస్తాంది, చిన్నగా పోతానని స్వామి పీఠాలకు పోయేటప్పుడు నారాయణ అన్నాడు నారదుండే. నార్థమామనింద్రులకు అభివందనములు. ఏం స్వామి, నరసింహస్వామి అయిపోయినాగా ఏమనుందే? ఏమిటి నార్థమామనింద్ర, మీరు చెంచుగూడెములో ఉన్నట్లుగా నేను చూసినట్లుగా ఉన్నది, మరి నా కండ్లే బెదిరినట్లా? లేక మీరు ఉన్నది సత్యమా స్వామి? అయ్యయ్యో, చెంచుగూడెములో నేనెందుకుంటాను నారద, నాలాంటి వాళ్ళు ఎందరో. అంతేలే స్వామి, మీరు తప్పు చేసేటోళ్ళు కాదు. మరి ఏదో ఒక ఆయమ్మ సెంచోళ్ళయమ్మ నీ ఎమ్మడి పన్నట్లుగా, అదంతా ఏమి లేదు నారద, మాలోని బాయి కాడ వంట వండుతాందే సెంచులు వచ్చి ఒక ఆయమ్మ, ఆయమ్మ నీకేం కావాలే కనుక్కున్నాడు కదన్న. ఇంకా చిన్నగా పోయి అగిపుల గీకుతాడే. నార్థమామనింద్ర నా భక్తురాలు, నా భక్తురాలు. భక్తురాలా స్వామి? అంతేగానిలే స్వామి, నారాయణ నారాయణ పోయేస్తాను స్వామి. ఎక్కడికి పోతున్నావు? తిరులోక చెంచారిని ఎక్కడుంటానో ఎక్కడ పోతానో నాకే తెలియదు అని ఆడాదృశమైన నారదుడు, ఆది లక్ష్మి కాడ దైవమా బలి అందంగా కలిగాను. ఓయమ్మ లక్ష్మి నా మాట వినవమ్మ, ఆ నీసు కలిచారేమో ఆ కౌసు గత్యని గలదు, ఆ పామ చెంచితరాడు ఆ చెంచితరాలని ఆ స్వామి అయిన ఇదేను స్వామి లగనం వాడే ఆయనదే మాటంట, ఆ ఆయనదే మాటంట, నీ మాట వైద్యం వచ్చింది వాళ్ళకు జమాయిన లేదమ్మా. ఆ ఎమ్మదే మాట అంట, ఆ ఎప్పదే మాట అంట, నీ సాయం మంది తెచ్చుకున్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, రోత శేష్టాలు వద్దులేమ్మా, పైగా లేబోతాంటే కిందిగా కంపు నిస్కంపు. అట్లాంటి దాన్ని ఆ పరంధాముని కిట్టం ఇచ్చింది స్వామి. ఏమో తల్లి, పెళ్లి చేసుకున్నాడు ఆ నిస్కురాకే పెట్టు తింటా అంటాడు. ఈ దేవాలయం వాళ్ళిద్దరిదేనంట, నీకేమి హక్కు లేదంట, వాళ్ళు పెడితే తినాలంట లేకపోతే ఉండాలంట అంతేం చెప్పారు. అంతకు ఎక్కువ మాట్లాడితే స్వామి మెడబట్టి నిన్ను దేవాలయం నుంచి బయటికి గెంటుతానన్నాడు అని అన్నాడా స్వామి? అన్నాడు. యా ఊరి దానా ఊసిన దానా ఓ నీసు దాని గలవు, నీసు దానము గలవు నువ్వు, కవసు దానము గలవు నా స్వామి అంటావన్నావు. కరణాద్రి పేటు కొండలు దొబ్బుదా, ఆది లక్ష్మి దేవి అట్లా అందంగా అన్నది, ఆది లక్ష్మి దేవి ఆ వాకిటి కాడానే ఆ నిరసన్న నిలిచాను. స్వామి వైద్య గలదు దైవమా వార్త తెలియదు, నీసుదానా కౌసుదానా కరణాద్రి కోనలో గాన నిన్ను దొబ్బకపోతే నా పేరు ఆది లక్ష్మీనా అని లక్ష్మీదేవమ్మ మాత్రం మురఖద్వారం కాడ కూర్చోయింది. మహానుభావుడు నరసింహయ్యకు దిక్కు తెలియక ఏమి స్వామి పదస్వామి తలవాల మండపం పోదాం అని ఇద్దరు భార్యాభర్తలు తలవాల మండపానికి వస్తున్నారంట.
వచ్చే రాకట చూసి ఆది లక్ష్మీదేవి, ఒక యా ఊరి దానివి సంచిత, నువ్వు మర్యాదగా కొండ దిగు. ఆ మాట ఇన్నాది వినవయ్య నరసింహ, ఆ నేను ఎవరయ్యా? ఆ మాట అడిగింది ఆ దేవుడు నరసింహ. దిక్కులే తెలియాక ఆ నాకు తెలుసు ఎంటాడు ఆ ఒక పారి వైద్యన. నీ యొక్క ఎంటాడు నరసింహ, ఆయనకు దిక్కైన తో యాదు. ఏంది స్వామి నన్ను అట తీర్తాండి? ఓ నీసుదానా, ఓ కౌసుదానా, యా ఊరు దానివే, నా మోగిన టమ్మటి పన్నమాట. ఏం కావాలి స్వామి? ఆమె నా భక్తురాలు, నా భక్తురాలు, నా భక్తురాలు, భక్తురాలా స్వామి. తప్పు చెమించి లోపలికి మాత్రం చీర తీసుకో అన్నాడు స్వామి. ఇది తగునా స్వామి నీకు? ఏదో తెలిసో తెలియక చేసిన తప్పుని క్షమింపు అని చెప్పి స్వామి మాత్రం అనగా ఆ మాట అంటే లెక్క చేయకపోయి, ఎప్పుడు లెక్క చేయకపోయిన ఇద్దరి పోరాటానికి స్వామికి దిక్కు తెలియక గోయింద గోయింద అన్నాడు. ఎనికెనికే జరిగాను ఏడడుగురు జరిగాను. ఆయన గోయింద అన్నాడు ఆ రాతి విగ్రహం పై గరగర జరిగాను. నరసింహ స్వామి విగ్రహమై కలిశాను. గిరగిరా తిరిగి ఓబలము కొండ లోపల స్వామి దేవుడా, స్వామి దేవుడైతే నీసుముండా ఏమే నీసుదాన, నువ్వు చేసిన దానికి నా స్వామి దేవుడా. ఇనవయ్యా మాయగాడా, అటువంటి అవోబులేశుడు ఎప్పుడు దేవుడయ్యాడు? స్వామి నరసింహ స్వామి పక్కల విరుగురు సతులు మాత్రం విగ్రహమై బంగారు గ్రహరాయి నిలబడిపోయి ఉన్నారంట. ఆ విధంగా పరమేశ్వర తాటిపొండ పుల్లయ్య గారి ఇతర కథలు: అల్లిరాణి కథ, సైరా చిన్నప్పరెడ్డి కథ, ఎల్లమ్మ కథ, నరసింహారెడ్డి కథ. మీకు అందిస్తున్నవారు జయసింధు ఎంటర్ప్రైజెస్, మదనపల్లి.